ఇంకేం పనిలే కుటుంబాల అనుగుణం ప్రేచ ప్రేచ ప్రతిగుణం నాది నాది సంపద దేవత సర్వత్రం దిగ్విజయ ప్రేచ ప్రేచ ఓం శ్రీం శ్రీ క్లీం నమం గణపతే వరవర సర్వజన్మే వశ వాగర్థాయవ సమృద్ధ వాగర్థ ప్రతిపత్తయే జగద పితర వందే పారమిది పరమేశ్వరు. మన వింజమూలలో పెరిచినటువంటి సాక్షాత్తు గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయంలో మాఘమాస పర్వదిన మహోత్సవ కాలమునందు శ్రీ శ్యామా నవరాత్రులు రాజశ్యామల యొక్క విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా 9 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం అనేటటువంటిది జరుగుతూ ఉంది. దీనికి ఎందువల్ల ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామయ్యా అంటే సకల మొత్తం కూడా సుభిక్షంగా ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేసి ఎటువంటి యొక్క ఏ ఆటంకాలు కూడా ఏమీ లేకుండా అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా అందరూ కూడా ధనగనక వస్తు వాహన వృత్తి వ్యాపారాల మీద దినదినాది వృద్ధి కలగాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి యొక్క అనారోగ్యాలు కూడా ఏమీ లేకుండా ఏ యొక్క వృత్తిలో ఎవరైతే ఉంటారో ఆ యొక్క వృత్తి అనేటటువంటి దినదినాది వృద్ధి కలుగుతూ ఉండాలి అనేది మన రంగా గారు అయితేమి, పులి గారు అయితేమి, అదేవిధంగా మాయాద్రి గౌడ్ అన్న అయితేమి, సుధీర్ అన్న వాళ్ళు అయితేమి, వీళ్ళందరూ కూడా ధర్మకర్త మా యొక్క ప్రకాష్ గారు అయితేమి, అదేవిధంగా మా యొక్క ఈవో గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా దగ్గరుండి నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అమ్మవారు ఏదైతే అనుకుంటుందో అలాంటివిటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేటటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి రాజశ్యామల అమ్మవారి ఈ యొక్క హోమ కార్యక్రమాలు. అదేవిధంగా సర్వ శత్రు వినాశనార్థం మనం చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా కానీ ఏమైనా శత్రువులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఎవరైనా మనకు ఆటంకాలు కలిగిస్తున్నా ఆ యొక్క ఆటంకాలు అనేటటువంటి ఏమి కూడా లేకుండా ఉండేదానికి ఈ యొక్క వారాహి అమ్మవారిని, అదేవిధంగా మనకి సకల కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగించేదానికి కాలభైరవ స్వామి యొక్క హోమాలు, అదేవిధంగా సకల నరదిష్టి బంధుదిష్టి అన్ని దిష్టిలు కూడా పోయేదానికి, అదేవిధంగా మన యొక్క గృహంలో ఎటువంటి యొక్క దోషాలు ఏమి ఉండకుండా ఉండేదానికి ఈ యొక్క మహాప్రత్యంగి యొక్క హోమ కార్యక్రమాలు, ఈ యొక్క మాఘమాస పాడ్యమి దగ్గర నుంచి ఈరోజు నవమి దాకా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది మొత్తం కూడా కొనసాగిస్తున్నాం. ఈరోజు మహాపూర్ణాహుతి, తదుపరి సుభాషిణి పూజ కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా సంపూర్ణంగా అవుతుంది. సకల జనాలందరూ కూడా
బాగుండాలి అనేటటువంటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క రంగా గారు అందరం కూడా అనుకునేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా దిగ్విజయంగా కొనసాగించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 35 తాంబూలాలు, అదేవిధంగా సుభాషిణి పూజకి చీరాలు అయితే ఏమి అన్నీ కూడా మొత్తం కూడా రెడీ చేస్తున్నాము. దా యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ పూర్ణాహుతి అయిన మధు తదుపరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. ఈరోజు మన వింజమూరులో శివాలయంలో వారాహిమాత రాజశ్యామలాదేవి నవగ్రహాలు ఇది చేస్తూ నవరాత్రి పూజలు చేస్తూ ఈరోజు ఆఖరి రోజైనటువంటి రోజు మేము ముఖ్యంగా ఈ నవరాత్రులను ఎందుకు చేశామంటే ఎవరో పెద్ద పెద్దవాళ్ళు మాత్రమే ఈ హోమాన్ని చేయగలుగుతున్నారు. మన సామాన్య ప్రజలు ఎవరికి ఈ హోమం గురించి మన దక్షిణాదిలో చాలా తక్కువగా తెలుసు. ఈ పెద్ద పెద్దవాళ్ళు చేసే హోమాన్ని మనం సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేసి ఒక సంకల్పంతో మన సాయి స్వామి గారిని నేను అడగడం జరిగింది. చాలా మంచిది, అందరికీ అందుబాటులోకి తీసుకొద్దామని చెప్పి సాయి స్వామి గారు నాకు కూడా మీరు ప్రయత్నం చేయండి, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి అందరికి అందుబాటులో తెద్దామని చెప్పి చెప్పేశారు. ఆ దేవుడు అనుగ్రహం, అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం, మేము ఏదో ఒకరిద్దరితో చేస్తామేమో అనుకున్నాం కానీ ఈరోజు ఇంత పెద్దగా మహిళా తల్లులు అందరూ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఈ మెట్ట ప్రాంతాన్ని నుంచి వలసలు పోతూ ఎన్నో కష్టపడుతూ ఉన్నారు మన ప్రజలంతా. ఆ కష్టాల నుంచి మనం తప్పించాలనేదే ఒక చిన్న కోరిక మాకు. ఆ కోరిక మేరకు ఈరోజు చేయడం జరిగింది. మన ఆలయ ధర్మకర్తకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎండోమెంట్ ఈవో గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానము ఒక గత వారం రోజుల నుంచి శ్యామ మంగళ పూజ వ్రతము, రాజశ్యామల నవరాత్రులు, అలాగే హోమాలు జరుగుతున్నాయి. ఇలాగే ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు ఈ పూజా కార్యక్రమంలో. ఇంకా ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఇంకా ఈ పూజలు చాలా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము.